గైస్ ఈ వీడియోలో మనము పై నెట్వర్క్ కేవైసీ అప్డేట్ అయితే వచ్చిందనమాట హోమ్ పేజ్లో సో దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాము ఎలా పై నెట్వర్క్ అనేది కేవైసీని కంప్లీట్ చేయబోతుంది అనే దాని గురించి సో చాలామంది కేవైసీ కోసమే వెయిట్ చేస్తున్నారనే విషయం నాకు తెలుసు మన ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్ళంతా సో వీడియోలోకి ముందు వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఇక్కడ హోమ్ స్క్రీన్ పైన చూస్తే నా వి హ్యావ్ కంటిన్యూ టు ఇంప్రూవ్ ఎక్స్పాండ్ అవర్ కేవైసీ సొల్యూషన్ సో ఫటాఫట్గా నేను చదివేశాను ఏముందనేది ఇక్కడ డిస్కషన్ చేద్దాము సో మేము కేవైసీ సొల్యూషన్ని పెంచే మార్గాలు ఎన్నో చూసాము సో దాని మీదుగానే మేము వ్యాలిడేటర్ అనే రోల్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ఇప్పటి వరకు ఏ క్రిప్టో కరెన్సీ కూడా ఫ్రీగా కాయిన్స్ ఇచ్చినది ఫెయిట్ ఆఫ్ కాస్ట్ అంటే కన్నా అంటే కన్నా జీరో రూపీస్తో కేవైసీ చేయడము అంటే ఎన్ని లక్షల మందికి చాలా అసాధ్యమైన పని సో అలాంటిది మేము సుసాధ్యం చేస్తూ ప్రతి ఒక్కరికి జీరో కాస్ట్తో అయితే మేము కేవైసీ తీసుకొని వస్తున్నాము సో అందుకోసం మాకు ఎంచుకున్న మార్గాల వలన కొంచెం లేట్ అయితే అవుతుంది సో ఆ మార్గాలలో లేట్ కాకుండా ఫాస్ట్గా అందరికీ కేవైసీ రావాలంటే ఏం చెయ్యాలి అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దానికోసం ఇక్కడ రీడ్ మోర్ అయితే క్లిక్ చేసేద్దాం సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే మార్చ్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై రెండు నుంచి మనకైతే కేవైసీ అనేది స్టార్ట్ అయింది ఇప్పటికి ఆల్మోస్ట్ ఇంకొక నాలుగు రోజులు ఉంటే రెండు నెలలు అవుతుంది చాలా మందికి అయితే కేవైసీ అయిపోయింది మన ఛానల్లో కూడా చాలామంది కామెంట్స్లో రాస్తూ ఉంటారు బ్రదర్ మాది కేవైసీ అయిపోయింది మీ వల్లే అనేసి సో అందుకోసం నాకు అర్థమైంది ఏంటంటే కేవైసీ అనేది రోల్డ్ అవుట్ అవుతూ ఉంది కాకపోతే ఇప్పటి నుంచి అదే కేవైసీ రోల్డ్ అవుట్ ఫాస్ట్గా కావాలంటే ఏం చేయాలి ఎందుకంటే మెయిన్ నెట్ జూన్లో అన్నారు కదా సో అది దగ్గరలో ఉన్నప్పటికీ అట్లీస్ట్ ఒక ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ అయినా కూడా సక్సెస్ఫుల్గా కేవైసీ అయితే అయినా సక్సెస్ అవ్వాలన్నమాట సో ఇక్కడ చూడొచ్చు సింప్లీ ఆర్డర్ టు స్కేల్ పై కేవైసీ త్రూ అవుట్ పై కేవైసీ స్కేల్ అయితే వీళ్ళు వరల్డ్ వైడ్గా ఇంకా ఎక్కువ మందికి పోయే విధంగా అయితే అయినా వీళ్ళు ప్రణాళికలు సిద్ధమే చేశారు సో అందుకోసం మూడు స్టెప్స్ అయితే డిజైన్ చేసేసారు ఆ మూడు స్టెప్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట నెంబర్ వన్ అపాన్ ఇన్విటేషన్ పైనియర్ డౌన్లోడ్ ది పై బ్రౌజర్ టు యాక్సిస్ ది పై కేవైసీ యాప్ సో ఇన్విటేషన్ మీకు ఎప్పుడైతే పై నెట్వర్క్లో డిస్ప్లే అవుతుందో పై నెట్వర్క్ మైనింగ్ యాప్లో మైనింగ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది అలా డిస్ప్లే అయినప్పుడు కంపల్సరీగా మీకు పై బ్రౌజర్ అయితే ఉండాలి సో ప్లే స్టోర్లో చూసినట్లయితే పై మైనింగ్ యాప్ని అయితే ఎగినా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎమ్ అయితే అయినా డౌన్లోడ్ చేసుకున్నారు కాకపోతే పై వ్యాలెట్ని అయితే అయినా ఫైవ్ ఎమ్ మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఫార్టీ ఫైవ్ ఎమ్ ఇంకా డౌన్లోడ్ చేయలేదు వాళ్ళకు తెలియదు అనమాట పై బ్రౌజర్ అంటే ఏంటి అనేసి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు పై బ్రౌజర్ అనేది ఒక కీ రోల్ పోషిస్తుందండి ఆఫ్టర్ మైండ్ నెట్ అయిన తర్వాత మీది కేవైసీ అయిపోయి మీ కాయిన్స్ మెర్జ్ అయిన తర్వాత మీ కాయిన్స్ అన్ని అక్కడికి మూవ్ అయితే అక్కడి నుంచే ఏమి చేయాలన్నా కూడా మీరు అక్కడి నుంచే చేయాలి కేవైసీ చేసుకోవాలన్నా మీ కాయిన్స్ని ట్రేడ్ చేయాలన్నా మీ కాయిన్స్తో ఏదైనా షాపింగ్ చేయాలన్నా లేకపోంటే ఏమేమి యాప్స్ ఉన్నాయి వీళ్ళవి టోటల్ డీ యాప్స్ ఆ యాప్స్ యూజ్ చేయాలన్నా ప్రతిదానికి పై బ్రౌజర్ చాలా ఇంపార్టెంట్ దానిపైస్ పైన మేము మనము ఆల్రెడీ చాలా వీడియోస్ చేసేసాము ఎవరైనా చూడకుండా ఆ వీడియోస్ అయితే చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు పై నెట్వర్క్ అనే కాదు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ గురించి పిన్ టు పిన్ అప్డేట్స్ చివరి వరకు వస్తూ ఉంటాయి సో గైస్ నెంబర్ టూ వచ్చేసి ఏం చెప్తున్నారంటే పైన్ ఇయర్స్ కంప్లీట్ అండ్ సబ్మిట్ ది కేవైసీ అప్లికేషన్ సో వచ్చిన తర్వాత పైన్ ఇయర్స్ అయితే వాళ్ళ కేవైసీ అప్లికేషన్ని సబ్మిట్ అయితే చేసేసేయాలి త్రూ పై బ్రౌజర్ అనమాట ది కేవైసీ సిస్టమ్ యూజింగ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అండ్ హ్యూమన్ వాలిడేటర్స్ ప్రాసెస్ ది అప్లికేషన్ సో ఇది అందరికీ తెలిసిందే మనం మాట్లాడుకున్నాం పై నెట్వర్క్లో కేవైసీ మనం సబ్మిట్ చేసిన తర్వాత కేవైసీ సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళది మిషన్ యూజింగ్ లర్నింగ్ అల్గారిదం అనేది యూజ్ చేసుకొని వీళ్ళు హ్యూమనా కాదా వీళ్ళ సర్టిఫికేట్స్ నిజమా కాదా వీళ్ళు బతికి ఉన్నారా ఇప్పటివరకు లేదా రికార్డ్స్ ప్రకారం ఇదంతా చూసుకొని మన అప్లికేషన్ని ప్రాసెస్ అయితే చేస్తుందన్నమాట సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నా వ్యాలిడేటర్స్ సో ఎవరిదైతే కేవైసీ అయిపోతుందో సక్సెస్ఫుల్గా వాళ్ళు వ్యాలిడేటర్స్గా మారమని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తూ ఉంటుందన్నమాట డైలీ మీరు పాపప్లో అయితే అయినా క్లిక్ చేసేసి వ్యాలిడేటర్కి అప్లై చేసుకుంటే వ్యాలిడేటర్గా మీరు చేయడం ద్వారా కేవైసీ అయిపోయిన వాళ్ళు మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళవి మీ లొకాలిటీలో ఉండే వాళ్ళవి అలాగే మీ రీజన్లో ఉండే వాళ్ళవి అయితే అయినా మీరు కేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే వ్యాలిడేటర్స్ రూపంలో మనకు కేవైసీ అందరికీ త్వరలోనే అయితే అయినా రావడం జరుగుతుందనమాట స్కేలింగ్ వన్ అనేసి ఇక్కడ ఇదే ఇవ్వడం జరిగింది సో అదే మ్యాటర్ ఇచ్చేసారనమాట సో స్కేలింగ్ టూలో వచ్చేసి సో సింపుల్గా చెప్పాలంటే అయినా ఇవన్నీ మీరు చదివేసుకోండి ఎందుకంటే వీడియో ఎంత అయిపోతుంది స్టెప్ టూలో అయితే అయినా మెనీ పైనియర్స్ ఇయర్స్ హ్యాడ్ ఇష్యూ విత్ లైవ్నెస్ చెక్ డ్యూరింగ్ సబ్మిషన్ ఆఫ్ దేర్ కేవైసీ అప్లికేషన్ సో లైవ్నెస్ని అనేది చెక్ చేయడము చాలా ఇష్యూ అవుతుంది సో దానికైతే విడుగుడుగా ఏమి అనేసి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారనమాట సో స్టెప్ త్రీలో కూడా అదే ఉంది వ్యాలిడేటర్స్ అనేది ఎక్కువ మంది జాయిన్ అవ్వడం వల్ల కేవైసీ అయితే చాలా ఫాస్ట్గా బూస్టప్ అవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్ తరపు నుంచి ఎవరిదైనా కేవైసీ అయిపోయి ఉంటే తప్పకుండా వ్యాలిడేటర్గా చేయండి ఆన్ ఫ్యూచర్లో కూడా రేపు అవ్వచ్చు మొన్నడచ్చు రేపు నెల అవ్వచ్చు కేవైసీ ఎవరిదైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ వ్యాలిడేటర్గా చేసి మీ వంతు సహకారం కూడా తెలియజేయండి అనమాట అప్పుడే మీకు బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది మనకు బెనిఫిట్ ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి కొన్ని రీజన్స్ వలన కొద్ది రోజుల నుంచి వీళ్ళు కేవైసీని బూస్టప్ చేయడం అయితే స్టాప్ చేసేసారు ఇప్పుడు మళ్ళీ రిటర్న్గా ఇంకా ఎక్కువ కేవైసీస్ వచ్చే విధంగా వీళ్ళ బ్యాక్ ఎండ్ ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్ని అయితే అయినా ప్రోగ్రామింగ్ని చేంజ్ చేసి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ చూడొచ్చు ఇదే మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎయిటీ సెవెంటీ సెవెన్ కంట్రీస్లో అయితేగైనా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ గ్లోబల్ పాపులేషన్ని కవర్ చేసే విధంగా వీళ్ళు చేయడం అయితే జరిగింది వాట్ నెస్ట్ అనేది అయితే మనము క్లియర్గా అయితేనే తెలుసుకుందాము ఈ అడిషనల్ టు ఇంప్రూవింగ్ యూజర్ ఇంటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ బూస్ట్ బూస్ట్రాపింగ్ వ్యాలిడేటర్ ది నెట్వర్క్ విల్ ఇన్ ప్యారలల్ కంటిన్యూ టు ఇంప్రూవ్ ది వ్యాలిడేషన్ అల్గారిథమ్ సో దట్ మోర్ వర్క్ కెన్ బి ఆటోమేటిక్ బై మిషన్ రిడ్యూసింగ్ రిలియన్స్ ఆన్ హ్యూమన్ వాలిడేటర్ దిస్ విల్ హెల్ప్ స్కేల్ ది కేవైసీ సొల్యూషన్ టు పైనియర్స్ అరౌండ్ ది వరల్డ్ రే రికార్డ్లెస్ ఆఫ్ దెర్ రీజన్ ఆర్ బ్యాక్గ్రౌండ్ సో ఏం చెప్తున్నారంటే అయినా వీళ్ళ మెకానిజంని అయితే అయినా బాగా బూస్టప్ చేసేసారు సో లైవ్ లైవ్నెస్ డిటెక్షన్ చేయడంలో చాలామంది వెళ్తున్నారు కదా సో ఆ లైవ్నెస్ కూడా డిటెక్ట్ మిషనే చూసుకుంటుంది ఇంక నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీనివలన బ్యాక్గ్రౌండ్లో కానీ లేకుంటే మీది ఏది కంట్రీ అయినా కూడా మీది ఏ రీజన్ అయినా కూడా మీ కేవైసీ అయితే సులభ సులభమైన మార్గంలో అయితే కేవైసీ కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు సో ఇక్కడ ఇచ్చేసారు చూడండి ఫస్ట్ మోర్ కేవైసీ వ్యాలిడేటర్స్ ఆర్ నీడెడ్ సో కేవైసీ వాలిడేటర్స్ అయితే పక్కాగా కావాలి ఎందుకంటే ఒక్కొక్క కేవైసీ కంప్లీట్ అయిపోయిన వ్యాలిడేటర్ కూడా ఒక రోజుకు ఒక వందో యాభై చేసినా కూడా అలానే ఒక లక్ష మంది ఒక వంద యాభై చేసినా కూడా ఎంతమంది కేవైసీ కంప్లీట్ అవుతుందని మీరు ఒక్కసారి ఊహించవచ్చు ఈ ప్లాన్ అయితేనా బిందాస్గా కూల్గా అయితే ఉందన్నమాట సో ఇంక్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ సక్సెస్ కేవైసీ వ్యాలిడేషన్స్ నౌ ప్రైమర్లీ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ హ్యూమన్ వ్యాలిడేటర్స్ దే ఆర్ ఇన్ ఈచ్ లోకల్ కమ్యూనిటీ సో లోకల్ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు అనే దానిపైన బేస్ అయి ఉంటుంది మన కేవైసీ ముందుకి ఎలా ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేసి చెప్తున్నారు సో ఇఫ్ ఆర్ ఆల్రెడీ కేవైసీ వెరిఫైడ్ వి ఎంకరేజ్ యూ టు అప్లై సో ఇది నేను చెప్పడం జరిగిందనమాట ఆల్రెడీ మీద కేవైసీ అయిపోయింది అంటే వీళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం మనకు పాపప్ మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు కేవైసీ కంప్లీట్ అయిపోయింది వాలిడేటర్గా జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి అనేసి సో జాయిన్ అయిన తర్వాత మీరు ఎలా కేవైసీని వెరిఫై చేయాలి అని చిన్న ట్రైనింగ్ రూపంలో అయితే ఉంటుందన్నమాట ఆ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఓన్గా వాళ్ళు కొంచెం డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది రోజుకి అనేసి సో వాళ్ళ డేటా ప్రకారం మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసేస్తే అక్యురేసీ కూడా ఉంటుంది అక్యురేసీని బట్టి మీకు కేవైసీ ఈచ్ కేవైసీ సక్సెస్ఫుల్గా మీరు చేయడం ద్వారా మీకు ఇంత పైకాయనైతే ఇవ్వడం జరుగుతుందనమాట సో మన దాంట్లో ఎవరైనా వ్యాలిడేటర్గా చేస్తూ ఉంటే ఆల్రెడీ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడే నాకు నెక్స్ట్ వీడియోలో ఒక ప్రాసెస్ అయితే చెప్తాను సో ఈ విధంగా ఉంటుంది ఎవరైనా వ్యాలిడేటర్గా చేసుకోవాలనుకుంటే చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది అనేసి నేను కంటెంట్ అయితే తీసుకొని వస్తాను అనమాట సో గైస్ ఈ వీడియోలో అయితే ఇంతే మీరు చాలా పై నెట్వర్క్ మైన్ దగ్గరలో ఉంది కాబట్టి మీరు ప్రతిరోజు మైనింగ్ స్టాప్ చేయకోకుండా మైనింగ్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారో అన్నట్టు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫ్రీగా క్రిప్టో కరెన్సీని ఎలా అర్న్ చేయాలి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది గాయస్ ఇంకొకటి నేను మన ఛానల్ ఇప్పుడు క్రిప్టో కింగ్ తెలుగు అని ఉంది కదా సో దీన్ని క్రిప్టో విత్ చందు అని మారుద్దామని అనుకుంటున్నాను సో మీ యొక్క అమూల్యమైన కామెంట్ని కింద చేయండి మార్చాలా వద్దా అనేసి సో దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకుంటాను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఆల్రెడీ పెట్టడం జరిగింది యాభై ఐదు శాతం మంది మార్చమని పెట్టారు నలభై ఐదు శాతం మంది వద్దని పెట్టారు సో ఈక్వల్గా దగ్గర దగ్గర ఉంది కాబట్టి నేను డైనమాలో ఉన్నాను సో మీ సజెషన్ తీసుకుంటున్నాను క్రిప్టో కింగ్ తెలుగు ప్లేస్లో క్రిప్టో విత్ చందు సో ఆఫ్టర్ దట్ మనది ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు రీచ్ అవ్వగానే ఎలా స్వాపింగ్ చేయాలి ట్రేడింగ్ చేయాలి ఎక్స్చేంజ్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటివి సో అలాగే వ్యాలెట్స్ అంటే ఏంటివి తేడా ఏంటి బ్లాక్ చైన్ అంటే ఏంటి ఫస్ట్ ఆ బ్లాక్ చైన్ వలన యూజెస్ ఏంటి టోకన్ అంటే ఏంటి కాయిన్ అంటే ఏంటి వగేర వగైరా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి వాటితో పాటుగా క్రిప్టో మార్కెట్ న్యూస్ కూడా మనము డైలీ అయితే అయినా వీడియోస్ రూపంలో పెట్టడం జరుగుతుంది న్యూస్ పరిస్థితి ఎలా ఉంది క్రిప్టో మార్కెట్ బుల్లిష్లో ఉందా బియరిస్ట్లో ఉందా సో ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ అలాగే ఏ కాయిన్స్ బాగుంటాయి కాన్సెప్ట్స్ అన్నీ తీసుకొని వస్తాం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి వీలైతే అయినా మన ఛానల్ని స్వయంగా మీరే ప్రతి ఒక్కరు దయచేసి ప్రమోట్ చేయండి అంటే సో యూట్యూబ్ ద్వారా ప్రమోట్ కాకుండా మీరు దయచేసి మన ఛానల్ని అయితే ప్రమోట్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదంటే మీ యొక్క రిలేటివ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి మన వీడియో లింక్ అయితే అయినా పెట్టి మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరిగే విధంగా చేయండి అప్పుడే మన తెలుగు వారందరికీ కూడా పెద్ద మంచి అవగాహన అయితే వచ్చే అవకాశం ఉంటుంది